ఏదైనా ప్రోగ్రామ్ పెట్టిరంటే లీడర్లు రాకముందే కెమెరామెన్లు దిగుతారు. ఏక్ నెంబర్ కెమెరాలతోని ఆ మూలకు ఈ మూలకు సూట్ పెట్టి నిలబడతారు. లీడర్లు వచ్చి మాట్లాడి పోయేదాకా లైవ్ పెడతారు. గింతగిట్ల మిస్ కావొద్దని, ఎందుకంటే ముఖ్యమైన పనులప్పుడు అందరికీ తెలవాలి, అందరూ చూడాలి కదా. అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ముఖ్యమైన పని నడుస్తున్నది, కానీ కెమెరాలు లేవు, వీడియోలు లేవు. ఇంతకు అదేంటంటే సచివాలయం కూలగొట్టుడు, జేసీబీలు, ప్రొక్లీనర్లు, క్రేన్లు కూల్చుడే కూల్చుడు. మరి ఒక్క వీడియో కూడా చూపెట్టరేంది అంటారా? ఎవరు ఫోటోలు వీడియోలు తీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. చుట్టూన్న పెద్ద బిల్డింగ్ల కాడ కావాలి నిలబడి ఎవరిని కూడా మీదకి ఎక్కనిస్తలేరు. కిలోమీటర్ రౌండ్ అప్ చేసి 2000 మంది బందోబస్తు ఉన్నారు. మరి బీలరా మందిర్ కాడికి వెళ్ళి తీస్తారని ఆడి కూడా ఎవరు ఓనిస్తలేరట. ఫస్ట్ నాడు ఫోటోలు వచ్చిన కానిస్టేబుల్ మీద గుస్సాయిరట పెద్ద సార్లు. రాత్రి లేదు పగలు లేదు జోరుగా నడుస్తున్నాయి పనులు. గట్టిగా అనబడితే జరసేపు ఆపుతున్నారట. గంతే ఎటుకెళ్లి ఐతారం వరకల్లా ఒక్క బిల్డింగ్ కూడా కనబడద్దన్న జిద్దుతోటున్నారట. ఈ మత్యంతా తీసుకుపోయి జవహర్లాల్ డంప్ యార్డ్ లో పోస్తామంటున్నారు ఆఫీసర్లు. 7 కాడికి తువ్వాలని బంద్ చేసే వరకు పబ్లిక్ మస్తు తిప్పలైతున్నది. పోలీసులతోటి లొల్లి కూడా పెట్టుకుంటున్నారు. ఓ దిక్కు కరోనా కేసులు పెరుగుతుంటే ఉన్నది కూలగొట్టి కొత్త సచివాలయం కట్టుకున్నడే ముఖ్యమా అని ప్రతిపక్షాల లీడర్లు ఎంత మొత్తుకున్నా ఏ బరాబర్ అర్థం, ఏం చేసుకుంటారో వేసుకోరు అన్నట్టుగానే ఉన్నారు సర్కారు. ఈ టైంలో 500 కోట్లతోటి కొత్త బిల్డింగ్లు కట్టడం అవసరమా అని పబ్లిక్ కూడా గరమైతున్నారు. ఇక డాక్టర్ విజయలక్ష్మి మేడం, మీరేం చేస్తున్నారో మీకు అర్థమైతుందా? ఏం చేయవలసిన టైంలో ఏం చేస్తున్నారు అని సర్కార్ని ప్రశ్నించుకుంటూ ఓ వీడియో పంపింది. అదే సెక్రటేరియట్ ని అక్కడ బెడ్స్ కనుక అరేంజ్ చేస్తే కనీసం నాకు తెలిసి ఒక 10,000 బెడ్లు అయితే ఈజీగా పడతాయి అక్కడ. బట్ ఇలా ఎకానమీ లేదనే టైంలో ఇలా కొత్త కట్టడం అవసరమా? ఇప్పుడు ఏమంటే వాస్తు దోషం అంటారు. వాస్తు లేకనే మీరు సీఎం అయ్యారు. అక్కడ ఉస్మానియా కూడా మళ్ళీ కట్టిస్తామని కట్టించారా? మరి లేదు, టిమ్స్ ఓపెన్ అయిందని మన కేంద్ర బృందం వచ్చినప్పుడు చూపించారు అన్ని. బట్ మళ్ళీ ఇప్పుడు నడుస్తుందా టిమ్స్ అనేది? మీ వాళ్ళే గవర్నమెంట్కి వెళ్లకుండా ప్రైవేట్కి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వెళ్ళమంటే ఎలా వెళ్తారు వాళ్ళు? ఆ జనాల మైండ్ డైవర్ట్ చేస్తున్నారు సెక్రటేరియట్ వైపుకి కరోనా నుంచి. బట్ కరోనా ఎక్కడికి పోలేదు, కరోనా ఇక్కడే ఉంది.